टीवीटेन न्यूज़ यादाद्री बोरगेर जिला बीबी नगर मंडल में युवक महिलाकू ड्राइविंग लाइसेंस अंदर जरिए मरुकसारी मारवतन चाटकुना पैला शेखर रेड्डी सदर्भंग ड्राइविंग लाइसेंस युवक महिलाकू एंतो उपयोगपड़ती बाइक मीद कानी कार्लो कानी वेड़तुंटे एदिटिवारु वच्ची तगिल्ना मनं पड़ा कार्लकु गायालेते एंत बाधाकरंगा उंटुंदो कोन्नि संदर्भाल्लो मनं चूस्तूने उन्नाम కాబట్టి ముందు జాగృతగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఇవ్వాలని భోనగిరి నియోజకవర్గం మరియు బీబీ నగర్ మండలంలోని గ్రామాల యువకులకు మహిళలకు అందించడం నా లక్ష్యమని ప్రజల శ్రేయస్సు కోరుకుంటున్నానని భోనగిరి ప్రజలు ముఖ్యం సేవ చేయడానికి నేను ఉన్నాను అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీబీ నగర్ మండల అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, బీబీ నగర్ మండల ఎంపీపీ యార్కల్లి సుధాకర్ గౌడ్, జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేష్ రెడ్డి, బీబీ నగర్ మండల సింగిల్ విండో అధ్యక్షులు మెట్టు శ్రీనివాస్ రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి, బీబీ నగర్ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాల్చందర్, మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ప్రజెంట్ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు అందరూ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే గారు సందర్భంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. అందులో ఎన్నో కళ్యాణ జంక్షన్లు వాళ్ళ సొంత డబ్బులతో పన్ను చర్యలు పంపిణీ, అలాగే ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించదగ్గ విషయం ఇది. ప్రతి ఒక్క యువతకు లైసెన్స్ ఇస్తున్నాడు. కనీసం మన 100 ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే ఏదైతే మంచి కార్యక్రమం చేస్తున్నాడు, మరి ఆ ఎమ్మెల్యేకి మరి అందరం తోడుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్షుడు మరియు గౌరవ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు మరియు జెడ్పీటీసీ ప్రణీత పింగళరెడ్డి గారు, మన రాష్ట్ర నాయకుడు పింగళన్న గారికి మరియు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్న గారికి, వైస్ ఎంపీపీ గణేష్ రెడ్డి అన్న గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఒక ఆలోచన రావడం అంటే రావడానికి సవాలక్ష ఆలోచనలు వస్తుంటాయి, కానీ వచ్చిన ఆరు యువతకు తెలిసి తెలియని వయసులో మన పైలశేఖరన్న గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీపీ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, అలాగే రైతు మండల కోఆర్డినేటర్ గారికి, పిఎస్ఎస్ చైర్మన్ గారికి, వైస్ ఎంపీ గారికి, అలాగే దారులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాము. మనందరికీ కూడా తెలుసు 2014 ముందుకు మన గ్రామాలు ఎట్లా ఉంటుండే, మన బ్రతుకులు ఎట్లా ఉంటుండే అన్నది మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంటింటికి అంటే మన గడప గడప కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక విధమైనటువంటి లబ్ధి పొందుతూనే ఉన్నాము. ఇక ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒకసారి మనం ఇప్పుడేమైనా ముందు మాట్లాడిన పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మన ఎమ్మెల్యే బైలచక్రన్న గారు వచ్చిన తర్వాత భువనగిరి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగింది. దానికి మనము ఉదయం 11 గంటల నుంచి కూర్చొని చూస్తూనే ఉన్నాం, స్క్రీన్ పైన కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. మన చిత్రకారుల వాళ్ళని మనం లైసెన్స్కు దగ్గరికి వెళ్ళి తీసుకోలేకపోతున్నాం, ఎందుకంటే అక్కడికి పోతే మనకు 4 రోజులు టైం పడుతుంది, 3 రోజులు టైం పడుతుంది. సరే మనం తీసుకోవచ్చులే, మనం తీసుకోవచ్చులే అని తీసుకోవాలనుకుంటే అప్పుడు అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంటాం. అట్లా కాకుండా సార్, మన ఎమ్మెల్యే గారు యువతి యువకులకు ఇది అవసరము, వారు పొద్దున్న చేస్తే బయట తిరుగుతారు, ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు వెహికల్ అనేది ఉంది కాబట్టి వారికి ఆలోచన చేయని విధంగా మన ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న రోజులు చాలా ఉన్నాయి. ఈ ఒక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు ఆయన సొంత నిధులు పెట్టిందాక చెప్పినట్టు దాదాపు ఈ నియోజకవర్గంలో 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి ఈ డ్రైవింగ్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని మరి రాష్ట్రంలో మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టి పెట్టి యువతకు తెలిసి తెలియని వయసులో మన పైలశేఖరన్న గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీపీ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, అలాగే రైతు మండల కోఆర్డినేటర్ గారికి, పిఎస్ఎస్ చైర్మన్ గారికి, వైస్ ఎంపీ గారికి, అలాగే దారులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాము. మనందరికీ కూడా తెలుసు 2014 ముందుకు మన గ్రామాలు ఎట్లా ఉంటుండే, మన బ్రతుకులు ఎట్లా ఉంటుండే అన్నది మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇంటింటికి అంటే మన గడప గడప కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక విధమైనటువంటి లబ్ధి పొందుతూనే ఉన్నాము.
ఇక ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒకసారి మనం ఇప్పుడైనా ముందు మాట్లాడండి. పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మన ఎమ్మెల్యే బైలచక్రణ గారు వచ్చిన తర్వాత భువనగిరి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగింది. దానికి మనము ఉదయం 11 గంటల నుంచి కూర్చొని చూస్తూనే ఉన్నాం. స్క్రీన్ పైన కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. మన చిత్రకారులు అవ్వాలని మనం లైసెన్స్కు దగ్గరికి వెళ్ళి తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడికి పోతే మనకు 4 రోజులు టైం పడుతుంది, 3 రోజులు టైం పడుతుంది. సరే మనం తీసుకోవచ్చులే, మనం తీసుకోవచ్చులే అని తీసుకోవాలనుకుంటే అప్పుడు అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంటాం. అట్లా కాకుండా సార్ మన ఎమ్మెల్యే గారు యువతి యువకులకు ఇది అవసరము. వారు పొద్దున్న చేస్తే బయట తిరుగుతారు. ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు వెహికల్ అనేది ఉంది కాబట్టి వారికి ఆలోచన చేయని విధంగా మన ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న రోజులు చాలా ఉంది. ఈ ఒక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు ఆయన సొంత నిధులు పెట్టిందా మీకు చెప్పినట్టు దాదాపు ఈ నియోజకవర్గంలో 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి ఈ డ్రైవింగ్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని మరి రాష్ట్రంలో మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది. మరి మనందరికీ తెలుసు డ్రైవింగ్ లైసెన్స్ లేదు రిజర్వాయర్ బ్రహ్మాండంగా తయారు చేసుకుంటున్నాం. మరి రైతు బంధు కార్యక్రమం తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతు పంట పెట్టుబడి కింద 10,000 రూపాయలు ఒక్కొక్క ఎకరాకి వేసుకుంటున్నాం. మరి ఒకవేళ ఇళ్ళ పరిస్థితి నుంచి ఇవాళ 24 గంటల కరెంటు ఇళ్లలో ఉంటుంది, రైతులకు ఉంటుంది. ఒకప్పుడు రైతులు బౌల కూడ వండుకొని కరెంటు షాక్లు కొట్టుకోయించారు. ఓకే, థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు ఎంపీ సుధాకర్ రావు గారికి, పెద్దలు గౌరవంగా గోలి పంట పెద్దరెడ్డి గారికి, జేపీటీసీ గారికి, మరి కేసీ చైర్మన్కు మా రైతు సంఘం అధ్యక్షుడికి, సర్పంచ్ స్థానిక సర్పంచ్కి పెద్దరెడ్డి గారికి, మా మండలపల్లి శ్రీనివాస్ గారికి, మరియు సుదర్శన్ రెడ్డి గారికి, వారి సమాజానికి ఎంపీ శేఖర్ సెక్రటరీగా చూసుకోవాలని చెప్పగానే చాలా మంచిది అనిపించింది. గతంలో కూడా మనం 4-5 ఇయర్స్ బ్యాక్ కూడా హెల్మెట్లు కూడా చాలామంది ఇచ్చినాం. ఎందుకంటే గతంలో చాలామంది హెల్మెట్లు పెట్టుకోక చూడడం ద్వారా యాక్సిడెంట్స్ అవి, ఎందుకంటే హెల్మెట్ ఉంటే ఏమైతే యాక్సిడెంట్ పడగానే మనకు తలకాక తాగుతుంది. చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయితే ఈజీ, కానీ తలకు తాగితే చాలా ప్రమాదం. ఎందుకంటే నర్వ్స్ మన తలలో నర్వ్స్ దెబ్బతినే అవకాశం దొరుకుతుంది. కాబట్టి దాని ద్వారా మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు కొన్ని హెల్మెట్లు ఇచ్చాం. మళ్ళీ ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ నేను చాలాసార్లు వచ్చిన భువనగిరి మున్సిపల్లో ఉంటే చాలామంది కూడా ఫోన్ చేస్తుంటారు. ఎట్లా అంటే పట్టుకోగానే డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుంటుండ్రు, బండి తీసుకెళ్ళిపోతుండ్రు, తిరిగి ఫైన్ అడుగుతుండ్రు, ఇంకెక్కువ అడుగుతుండ్రు అనే కార్యక్రమం చాలామంది ఫోన్ చేశారు. అదొకటి ఇంకోటి ఏంటంటే మనం బండి మీద పోతుంటే ఆయన కారు కానీ బండి కానీ పోతుంటే పోలీసులు అవ్వకుండానే భయపడతారు. అంటే వాళ్ళు నన్ను నిలబట్టుకుంటున్నా భయంతో ఏం చేస్తామంటే ఫాస్ట్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్ళు గల్లెకి వెళ్ళి చేస్తారు. కష్టంలో అది స్కిడ్ అయిపోవడం, పడిపోవడం, దెబ్బలు తాగడం, అందరికీ కూడా తల్లిదండ్రులకు కానీ మన ఫ్యామిలీకి ప్లస్ ఇప్పుడు మన స్టేజ్ మీద చెప్పినట్టుగా ఏదన్నా జరిగితే మాత్రం అంటే వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఇద్దరు నష్టపోతారు. ఎందుకంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కాన్ఫిడెంట్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటే చాలా కాన్ఫిడెంట్ డ్రైవింగ్ చేయగలుగుతాం. ఖచ్చితంగా కూడా పని టైం కూడా చాలా క్లియర్, పొద్దున పోతే ఎప్పుడైతే ఎప్పుడు వస్తాం ఎప్పుడు పోతాం అనే కొద్ది ఉంటుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఉంటుంది. మనమే ఆఫీస్లో పెట్టి అక్కడనే ఎక్కడెక్కడ మనం టెంట్ వేసినాం, అలాగే మన పార్టీ ఆఫీస్లో తీసుకున్నాం అక్కడక్కడే డ్రైవింగ్ తీసుకొని జస్ట్ ఓన్లీ అది ఏం చేయాలంటే వచ్చి ఫోటో దిగిపోతాం, రన్నింగ్ వచ్చింది అనే విధంగా ఈజీగా తీసుకొచ్చి తీసుకపోయి ఈజీ రన్నింగ్ నాగేశ్వరం 1540 ఓన్లీ బీబీఆర్ మండలం 1500 లర్నింగ్ లైసెన్స్, అలాగే 40-30 ఒరిజినల్స్ కూడా ఒక 40-50 వచ్చినాయి. అలాగే మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఆల్ అండ్ లర్నింగ్ పదం వెంకరాజు కూడా బోలన డబ్బికార సంజన ఒక్క ఊరి దీక్షతో ఆ సమస్యల్ని పూర్తి చేయడంలో బైలశేఖర్ రెడ్డికి సాటి లేదు అని చెప్పడం శక్తి కాదు.
అన్నా అంటే నేనున్నానంటూ ప్రతినిత్యం ప్రజల మధ్యలో నుండి పైళ్ళ శేఖర్ రెడ్డి సహాయకులుల వెంటనే తండ్రి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి మంగా శ్రీనివాస్ దూసరి గణేష్ తదుపరి వెంకిరాల గ్రామస్తులు సయ్యద్ మున్సిపల్ అహ్లీ అహ్మద్ వెంకిరాల బోల్ల నవీన్ ఇక్కడ ఉన్న వెంకిరాళ